Hi friends, welcome to Crack Seated channel. ఈ వీడియోలో ఇంగ్లీష్ పెడగాజీ నుండి లాంగ్వేజ్ స్కిల్స్ టాపిక్ డిస్కస్ చేద్దాము. వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. లాంగ్వేజ్ స్కిల్స్, దీన్ని భాషా నైపుణ్యాలు అని కూడా అంటారు. లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ఫోర్ టైప్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. LSRW అని పిలుస్తారు. ఓకే, ఆర్డర్ ఇదే, LSRW. ఫస్ట్ వన్ లిజనింగ్. లిజనింగ్ ఈజ్ ద సిమాంటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. సిమాంటిక్ మీన్స్ మీనింగ్ఫుల్. మీనింగ్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ లిజనింగ్ స్కిల్. నెక్స్ట్ సెకండ్ వన్ స్పీకింగ్ స్కిల్. స్పీకింగ్ ఈజ్ ఎ ఫొనెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. ఫొనెటిక్ మీన్స్ సౌండ్స్. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ది ప్రొనన్సియేషన్ అండ్ ఫోనిక్ సౌండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ రీడింగ్ స్కిల్. రీడింగ్ స్కిల్ ఈజ్ ద ఫొనెటిక్ కమ్ గ్రాఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. రీడింగ్ స్కిల్ ఇన్వాల్వ్స్ ది ఫోనిక్ సౌండ్స్ అండ్ గ్రాఫిక్ ఆస్పెక్ట్. గ్రాఫిక్ మీన్స్ రైటింగ్. అంటే మనం రీడింగ్ స్కిల్ అంటే ఏదైనా చూసిన దాన్ని చదువుతాం, అంటే ఆల్రెడీ రాసి ఉన్నదాన్ని చదువుతాం. ఇట్ ఇన్వాల్వ్స్ ది ఫోనిక్ సౌండ్స్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ రైటింగ్ స్కిల్. రైటింగ్ స్కిల్ ఈజ్ ద గ్రాఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది ఓన్లీ గ్రాఫిక్ ఆస్పెక్ట్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది రైటింగ్లో. దీస్ ఆర్ ద ఫోర్ లాంగ్వేజ్ స్కిల్స్, మెయిన్లీ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లిజనింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రిసెప్టివ్ స్కిల్స్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. వీటిని, లిజనింగ్ స్కిల్ని, రీడింగ్ స్కిల్ని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. అంటే రిసీవ్ చేసుకుంటాం మనం, ఒకరు చెప్పిన దాన్ని వినడము, లేదా ఆల్రెడీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఉన్న ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ, ఏదైనా పేపర్ కానీ, ఏదైనా కూడా రాసి ఉన్నదాన్ని చదవడం, అంతే. అది మనం రిసీవ్ చేసుకుంటాం అంతే, కానీ మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది ఉండదు దాంట్లో. అంటే మన ఓన్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడం అనేది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ నోన్ యాజ్ రిసెప్టివ్ స్కిల్ ఆర్ ప్యాసివ్ స్కిల్. వీటినే ప్యాసివ్ స్కిల్స్ అని కూడా అంటారు. అంటే మనం యాక్టివ్గా మన నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడం ఏమీ ఉండదు. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ని, రీడింగ్ స్కిల్స్ని రిసెప్టివ్ స్కిల్స్ లేదా ప్యాసివ్ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్టివ్ స్కిల్స్. అంటే మనం ప్రొడ్యూస్ చేసేవి. స్పీకింగ్ అంటే మనం మాట్లాడతాం, రైటింగ్ అంటే మనం రాసేది. ఇవేంటి, ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి దీస్ ఆర్ ద ప్రొడక్టివ్ స్కిల్స్ ఆర్ యాక్టివ్ స్కిల్స్. ఓకే, మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. వీ కెన్ ఎక్స్ప్రెస్ దీస్ టూ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. లిజనింగ్, రీడింగ్ ఆర్ ది రిసెప్టివ్ స్కిల్స్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ది ప్రొడక్టివ్ స్కిల్స్ ఆర్ యాక్టివ్ స్కిల్స్ ఆర్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఓకే, లెట్స్ నో అబౌట్ ది లిజనింగ్ స్కిల్. లిజనింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ది స్పీచ్, రిథమ్, ప్రొనన్సియేషన్ ఎక్సెట్రా ఆర్ లెర్న్డ్ బై ది స్కిల్ ఇన్ అప్రోప్రియేట్ మోడల్స్. లిజనింగ్ అంటే మనం ఒక చెప్పిన దాన్ని వినడం వల్ల మనకి స్పీచ్ అనేది, లేదా రిథమ్, రైమింగ్ అనేది, ఏది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేది మనము నేర్చుకోగలుగుతాము. ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ లిజనింగ్ స్కిల్స్లో రిథమ్, ప్రొనన్సియేషన్, స్పీచ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, దీంట్లో టూ అప్రోచెస్ ఉంటాయి లిజనింగ్ స్కిల్స్లో. ఫస్ట్ వన్ బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింద నుండి పైకి. అంటే మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తారు, కింది స్థాయి నుండి. ఓకే, ఆల్ఫాబెట్, నెక్స్ట్ వర్డ్స్ వస్తాయి, నెక్స్ట్ సెంటెన్స్ రాయడం నేర్చుకుంటాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ రాస్తాం, పారాగ్రాఫ్ తర్వాత స్టోరీ రాయడం నేర్చుకుంటాము. ఓకే, ఈ విధంగా చిన్న కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఎక్కువ స్థాయి వరకు మనం నేర్చుకోవడాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. అంటే లిజనింగ్లో ఫస్ట్ ఏంటి, మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము, విని నేర్చుకుంటాం, నెక్స్ట్ వర్డ్స్, నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ వన్ టాప్ డౌన్ అప్రోచ్ అంటే పై నుండి కిందికి, ఎక్కువ స్థాయి నుండి కిందికి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చదవడం, దాంట్లో నుండి సెంటెన్స్ ఎలా ఉన్నాయి అని సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోవడం, నెక్స్ట్ దాని నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవడం, నెక్స్ట్ దాని నుండి ఆల్ఫాబెట్ నేర్చుకోవడం. ఇది టాప్ డౌన్ అప్రోచ్. ఎక్కువగా బాటమ్ అప్ అప్రోచ్ యూస్ చేస్తారు, ఎందుకంటే స్టార్టింగ్ కింది స్థాయి నుండే లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ స్పీకింగ్ స్కిల్. స్పీకింగ్ స్కిల్ ఈజ్ ఎ ప్రొడక్టివ్ స్కిల్. ఇది మనము ప్రొడక్ట్ చేసేది, ప్రొడ్యూస్ చేసేది. అంటే మనం మాట్లాడగలుగుతాం, మనకు ఉన్న ఏదైనా కంటెంట్ పైన ఉన్న నాలెడ్జ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. దీన్ని ఎక్స్ప్రెసివ్ స్కిల్ అంటారు, యాక్టివ్ స్కిల్ అంటారు, ప్రొడక్టివ్ స్కిల్ అని కూడా అంటారు. ఇది దేనికి యూజ్ చేస్తారు? టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. స్పీకింగ్ ఏంటి, మనం మాట్లాడడం అనేది, లాంగ్వేజ్ అనేది ఒక టూల్ మాట్లాడడానికి, అదొక సాధనంగా యూజ్ చేస్తాము. అంటే మన భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం స్పీకింగ్ స్కిల్ అనేది, అది ఇంకొకరితో ఇంటరాక్ట్ కావడానికి.
ఓకే అది నాన్ ఇంటరాక్షన్ వే ఉంటుంది పార్షియల్ ఇంటరాక్షన్ ఉంటుంది టోటల్ ఇంటరాక్షన్ టోటల్ అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అంటే మనం ఎదురెదురుగా టీచర్ స్టూడెంట్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిపోయి అంటే టీచర్ చెప్తూ ఉంటే పిల్లలు వినడం అదేంటి డైరెక్ట్ ఇంటరాక్షన్ స్పీకింగ్ మేడం చెప్తూ ఉండడం స్పీక్ చేయడం అన్నట్టు నెక్స్ట్ నాన్ ఇంటరాక్షన్ అని అంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ రికార్డెడ్ ఆడియో ఇప్పుడు టీవీలో చెప్తున్న దాన్ని మనం ఓన్లీ వింటాము అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మనం వింటాము అది నాన్ ఇంటరాక్టివ్ పార్షియల్ ఇంటరాక్షన్ అని అంటే ఈవెన్ చాటింగ్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇవి పార్షియల్ ఇంటరాక్షన్లోకి వస్తాయి అంటే స్పీకింగ్ స్కిల్ ద్వారా మనము ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇది ప్రొడక్టివ్ స్కిల్ లేదా యాక్టివ్ స్కిల్ లేదా ఎక్స్ప్రెసివ్ స్కిల్ అని కూడా అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ రీడింగ్ స్కిల్ రీడింగ్ స్కిల్ ఈజ్ ఏ రిసెప్టివ్ స్కిల్ ఓకే దీంట్లో టైప్స్ ఆఫ్ రీడింగ్ ఏంటో నేర్చుకుందాము ఎన్ని టైప్స్ ఉంటాయి 4 టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ లౌడ్ రీడింగ్ లౌడ్ రీడింగ్ అంటే ప్రైమరీ స్టేజ్లో ఉంటుంది ఇది స్టార్టింగ్ స్టేజ్ బిగినర్స్ ఏంటి గట్టిగా చదవడం ఓకే దాన్ని లౌడ్ రీడింగ్ అంటారు స్టార్టింగ్ స్టేజ్ నెక్స్ట్ సైలెంట్ రీడింగ్ సైలెంట్ రీడింగ్ అంటే సెకండ్ స్టేజ్ ఓకే దాని ద్వారా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది సైలెంట్ రీడింగ్ ద్వారా నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇచ్చిన ఏదైనా ఒక టాపిక్ గురించి స్పెసిఫిక్గా నేర్చుకోవడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోవడం డీటెయిల్డ్గా చదవడం ఓకే దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఏదైనా స్కూల్లో పిల్లలకు కానీ లేదా ఎవరికైనా ఒక చిన్న టాపిక్ ఇచ్చారనుకోండి ఒక లెసన్ స్టోరీనో చదవడం ఆ స్టోరీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోవడం చదవడము దాన్ని అర్థం చేసుకోవడము దాని డీటెయిల్స్ అన్నీ అర్థం చేసుకోవడము స్పెసిఫిక్ డీటెయిల్స్ ఓకే అది ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఓన్లీ పైన పైన చదవడం అంటారు కదా అదే నాన్ డీటెయిల్స్ ఉంటాయి కదా మనకి ఇంగ్లీష్లో తెలుగులో లాంగ్వేజెస్లో వాటిని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు ఓన్లీ మెయిన్ ఐడియా కోసం మాత్రమే ఎక్స్టెన్సివ్ చదివితే దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ప్యాసివ్ ఓకే ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోవడం అంతే దీంట్లో ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే చదువుతారు ఇది ఎందుకు ఫర్ ప్లెజర్ ఓకే ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ప్లెజర్ అంటే నాన్ డీటెయిల్స్ చదువుతాం కదా ఓన్లీ ఆనందం కోసం మాత్రమే దాన్ని పర్టికులర్గా దాన్ని నేర్చుకోవాలి అన్నట్టుగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏమీ చదవరు మామూలుగా పైన పైన చదువుకుంటూ నాన్ డీటెయిల్స్ అలాగే చదువుతారు కదా ఫాస్ట్గా చదువుతారు ఇది ప్యాసివ్ రీడింగ్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్గా తెలుసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతారు ఓకే అది ఇంటెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ అంటే ఓన్లీ మొత్తం కామన్ ఐడియా అన్నట్టు ఓకే ఆ ఇచ్చిన టాపిక్ ఏంటి అనేది ఓన్లీ మనకి ఐడియా రావడానికి మాత్రమే మెయిన్ పాయింట్స్ మాత్రమే చదువుతాయి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ ఏంటి ప్రతి ఒక్క పర్టికులర్ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవరు ఓన్లీ మనకి ఈరోజు విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఐడియా రావడానికి చదువుకుంటూ వెళ్తారు ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది ఓకే మన టెక్స్ట్ బుక్స్ చదువుతాం కదా ఎగ్జామ్ కోసం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదువుతారనుకోండి లేదా రేపు ఒక స్టోరీ ఎగ్జామ్ పెడతా అనుకున్నారు మేడం పిల్లలకి ఏం చేస్తారు ఆ స్టోరీ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్గా నేర్చుకొని వాళ్ళు వెళ్ళి చదువుకొని రాస్తారు ఎగ్జామ్ ఓకే అంటే అది ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు ఈ ఇంటెన్సివ్ రీడింగ్ కిందకి స్కానింగ్ వస్తుంది నెక్స్ట్ స్కానింగ్ స్కిమ్మింగ్ అనే టర్మ్స్ ఉంటాయి స్కానింగ్ అంటే టోటల్గా ప్రతి ఒక్క వర్డ్ ఇప్పుడు స్కానింగ్ అంటే అన్ని స్కాన్ చేయడం అని అంటారు కదా అంటే డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకోవడం ఇంటెన్సివ్ రీడింగ్లో స్కానింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్లో స్కిమ్మింగ్ అంటారు స్కిమ్మింగ్ అంటే ఓన్లీ సెంట్రల్ ఐడియా కోసం మెయిన్ పాయింట్స్ దాని గురించి మనకి ఇచ్చిన కంటెంట్ ఏంటి అని ఐడియా వస్తే చాలు అంతే మెయిన్ థీమ్ కోసం మాత్రమే స్కిమ్మింగ్ ఓకే ఇంటెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ సైలెంట్ రీడింగ్ అండ్ లౌడ్ రీడింగ్ దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ సబ్ స్కిల్స్ ఏంటి అంటే రీడింగ్లో ఫస్ట్ వన్ ప్రివ్యూయింగ్ అంటే ఫస్ట్ అసలు ఇచ్చింది ఏంటి అనేది మామూలుగా చూడడము అన్నట్టు నెక్స్ట్ ప్రిడిక్టింగ్ అంటే పరికల్పన చేసుకోవడం అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది మనం ఊహించడం ఓకే నెక్స్ట్ స్కిమ్మింగ్ ఇది సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్లోకి వస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇంటెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఇంటెన్సివ్లో స్కానింగ్ వస్తుంది ఎక్స్టెన్సివ్లో స్కిమ్మింగ్ వస్తుంది స్కిమ్మింగ్ అంటే ఓన్లీ సెంట్రల్ ఐడియా అన్నట్టు మామూలుగా పైన పైన చదవడం ఓన్లీ మెయిన్ పాయింట్స్ కోసం మెయిన్ థీమ్ కోసము సెంట్రల్ ఐడియా కోసము జిస్ట్ ఓకే దీనికోసం చదివితే దాన్ని స్కిమ్మింగ్ అంటారు నెక్స్ట్ స్కానింగ్ అంటే డీటెయిల్డ్ స్టడీ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఓకే మనకు ప్రతి ఒక్క దాని గురించి ఒక చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టకుండా అన్నీ నేర్చుకుంటే స్కాన్ చేస్తారంటారు కదా అలా అన్నట్టు దాన్ని స్కానింగ్ అంటారు స్కానింగ్ దేంట్లో ఉంటుంది
స్కానింగ్ అంటే ఇంటెన్సివ్ రీడింగ్, స్కిమ్మింగ్ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. దీనికి కనెక్షన్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో స్కిమ్మింగ్, ఇంటెన్సివ్ రీడింగ్లో స్కానింగ్. ఇవి ఫోర్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ పెడగాజీ నుండి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. అండ్ నెక్స్ట్ వన్ సబ్ స్కిల్ ఆఫ్ రైటింగ్. దాంట్లో పారాఫ్రేజింగ్, పారాఫ్రేజింగ్ అంటే మన ఓన్ వర్డ్స్లో రాయడం, ఇది రైటింగ్కి సబ్ స్కిల్. ఇవేంటి? ఇవి ఫోర్ రీడింగ్ సబ్ స్కిల్స్, ప్రివ్యూయింగ్, ప్రిడిక్టింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్ అనేవి సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్. సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ ఏంటి? పారాఫ్రేజింగ్, పారాఫ్రేజింగ్ అంటే మనం విన్నదాన్ని లేదా చదివిన దాన్ని మన ఓన్ వర్డ్స్లో రాయడం, దాన్ని మనం రిప్రజెంట్ చేయడం మనకు వచ్చినట్టుగా. ఓకే, దాన్ని పారాఫ్రేజింగ్ అంటారు. నెక్స్ట్ వన్ రైటింగ్ స్కిల్. రైటింగ్ స్కిల్ ఎనేబుల్స్ ఏ లెర్నర్ టు బ్రెయిన్ స్టార్మ్ ఐడియాస్, ఆర్గనైజ్ దెమ్ అండ్ డ్రాఫ్ట్ ఎడిట్ ద కంటెంట్. ఓకే, మనకు రైటింగ్ స్కిల్ అంటే ఏంటి? మనం కొత్త కొత్తగా ఆలోచించి, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే నూతన ఆలోచనలు, ఇంకా ఎక్కువగా ఒకదాన్ని పలు రకాలుగా ఆలోచించి రాయడము లేదా కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ వాటిని రిప్రజెంట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, ఎడిట్ చేయడము లేదా డ్రాఫ్ట్ చేయడము. ఓకే, దీనికి రైటింగ్ స్కిల్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రాస్తారు కదా, లెటర్ ఏ విధంగా రాయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎడిట్ చేయాలి, మనకు వచ్చిన ఐడియాస్ అన్నీ ఆ లెటర్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇవన్నీ దేనికి? రైటింగ్ స్కిల్ కిందికి వస్తాయి. ఇది రైటింగ్ స్కిల్ గురించి. దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. దీంట్లో రిసెప్టివ్ స్కిల్స్ ఏంటి? లిజనింగ్ అండ్ రీడింగ్ రిసెప్టివ్. స్పీకింగ్ అండ్ రైటింగ్ మాత్రం యాక్టివ్ ఆర్ ప్రొడక్టివ్ స్కిల్స్ ఆర్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్లో బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది, టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్లో దాంట్లో టైప్స్ ఉంటాయి. దాంట్లో ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, స్కానింగ్, స్కిమ్మింగ్, అది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రైటింగ్ స్కిల్లో సబ్ స్కిల్ ఒకటి పారాఫ్రేజింగ్. ఓకే, ఇవి లాంగ్వేజ్ స్కిల్స్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.